ఆమెకు ఇంగ్లీష్ రాదని అకాడమీ నుంచి తీసివేశారు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె పేరు శరణ్య. వాళ్ళది తమిళనాడు. బడికి వెళ్ళాలంటే 2 గంటల ప్రయాణం. శరణ్య వాళ్ళది పశువుల పెంపకమే జీవనోపాధి. ఆమెకు కబడ్డీ అంటే మరియు చదువు అంటే ఎంతో ఇష్టం. అన్న వర్సిటీ తరపున ఆడే అవకాశం లభించింది. వాళ్ళే శరణ్యను సివిల్ ఇంజనీరింగ్ చదివించారు. కాగ్నిజెంట్ లో ఉద్యోగం వచ్చింది. కానీ శరణ్యకు జీవితంలో ఏదో కోల్పోయిన భావన పెరిగింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కబడ్డీ ఆడే అవకాశం దొరకలేదు. సో ఉద్యోగాన్ని వదిలేసేందుకు సిద్ధమైంది తాను. ఇంట్లో తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. కబడ్డీలో రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొంది. ఆ తర్వాత ఆమె దృష్టి మొత్తం మిలిటరీ వైపు మళ్ళీంది అని చెప్పాలి. ఇలాగైనా ఆర్మీలో చేరాలని అనుకుంది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు తనకు. ఆర్మీ గురించి అడిగి తెలుసుకుంది. 3 నెలలు ఎంతో కృషి చేసి అకాడమీలో మళ్ళీ చేరింది. చివరికి ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించింది. 190 మందిలో 5 మాత్రమే ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. అంటే వారిలో మారుమూల నుంచి వచ్చిన ఆమె కూడా ఒకరు. ఆమె హార్డ్ వర్క్ కి ఒక లైక్ చేసండి.